नमस्कार एवरेस्ट न्यूज एंड एंटरटेनमेंट चैनल की स्वागत सुस्वागत మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు. ఆకివీడు రోడ్డుపై బురదలో కూర్చొని గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ నిరసన వ్యక్తం చేసిన జనసేన నాయకులు కార్యకర్తలు పశ్చిమ గోదావరి జిల్లా ఓండి నియోజకవర్గం ఆకివీడు మండలం ఆకివీడు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్తే రహదారులు అధ్వానంగా ఉన్నాయని గోతులు గుంతలు ఉండడంతో వాహన చోదకులు ఇబ్బందులకు ప్రమాదాలకు గురవుతున్నారని జనసేన నాయకులు తెలిపారు. రేపు జరగబోయే భీమవరంలోని జనభాట కార్యక్రమంలో ఆకివీడు నందు ఉన్నటువంటి సమస్యలు అధినేత పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్తున్నామని ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రోడ్ల మరమ్మతుల కార్యక్రమం వెంటనే చేపట్టాలని రోడ్డుపై బురదలో కూర్చొని నినాదాలు చేశారు. బైపాస్ రోడ్ సమస్య వెంటనే. గుడ్ మార్నింగ్ సీఎం సార్. గుడ్ మార్నింగ్ సీఎం. ఈ రోజు ఆకివీడు మండలం ఆకివీడులో గోతులు పొడసమని ఎన్నాళ్ళ నుంచో మేము పోరాడుతున్నాం. దానికి ఏం గోతులు ఏం పొడసలేదు ఇన్నాళ్ళ నుంచినే. దానికి మా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాయి. రేపు పొద్దున్న జనవాణి మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి మేము ఈ గోతుల గురించి ఇళ్ళ గురించి మేము ఆయన దగ్గరికి ఇలా జరిగిందని చెప్తాకి తీసుకెళ్తాకి మేము వెళ్తున్నాం. జై జనసేన, జై జై జనసేన. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు డిజిటల్ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఆకివీడు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోడ్ల సమస్యపై మేము ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆకివీడు మండలంలో రోడ్లు చాలా అత్యంత దారుణంగా అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్ల మీద ప్రయాణించాలంటే ఆటో ధరలు కానీ వాహనాలు కానీ బండ్లు వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి జగన్ గారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ మీకు, ఎందుకంటే నిన్న జనసేన పార్టీ తరఫున 3 లక్షల మంది మీకు గుడ్ మార్నింగ్ చెప్పారు, అలాగే ఈ రోజు కూడా 3 లక్షల మంది మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. అయినా మీరు ఇంకా మీ నిద్ర లేవలేదు. త్వరగా మీరు నిద్ర లేచి సీఎం సార్ రోడ్ల సమస్యను పరిష్కరించాలని మా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కళ్యాణ్ గారు భీమవరం వస్తున్నారు. ఈ రోడ్ల సమస్యను కూడా మేము ఆ జనవరి కార్యక్రమంలో ఆయన దృష్టికి తీసుకెళ్తామని ఈ జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాను. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే ప్రోగ్రామ్ని మేము ఇక్కడ అమలు చేయడం జరిగింది. ఆకివీడు పురవీధుల్లో తిరగండి, ఏ రోడ్డు ఒక్క రోడ్డు కూడా బాగుంది అని మా నోటితో మేము చెప్పలేము. అంత అధ్వానమైన స్థితి రోజు గడిచే కొద్దీ ఇంకా అధ్వానమైన స్థితికి వెళ్ళబోతున్నాయి. త్వరలో నడి రోడ్డు మీద కూడా పడవల్లో ప్రయాణం చేయాల్సిన దుస్థితి ఆకివీడుకు రాబోతుంది. ఇలాంటి స్థితులన్నీ మనం తిరిగి మళ్ళీ రాకుండా ఉండాలంటే మన సీఎం గారిని నిద్ర లేపి ఆ రోడ్లు మరమ్మతులు జరిపించాలని, అలాగే రేపు జరగబోతున్న జనవాణి కార్యక్రమంలో ఆకివీడులో ఉన్నటువంటి అనేకమైన సమస్యలను పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచబోతున్నాము. దీని గురించి ఆయనతో చర్చించబోతున్నాము. జై జనసేన. ఈరోజు మన రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే ప్రజల ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని తిరిగే పరిస్థితిని తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. జూలై 15, 2022 నాటికి రోడ్ల పనులు పూర్తి చేస్తానన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఆయన మొద్దునిద్ర లేవలేదు. ఇక నుంచి అయినా ప్రజల ప్రాణాలతో చెలగట్టాలు ఆడకుండా రోడ్లు ఎక్కడైతే గోతులు ఉన్నాయో అవన్నీ పోడ్చాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేపు విచ్చేసినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం పలుకుతూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. హాయ్, నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చప్పుడు.